హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్లో ముషీరాబాద్ చౌరస్తాకు దగ్గరలో ఉన్న బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది మా అల్లుడు. ఇది ముషీరాబాద్ చౌరస్తా దగ్గర రోడ్. ఇది ముషీరాబాద్ చౌరస్తా ఫ్రెండ్స్. ఈ ముషీరాబాద్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ ఆ యూటర్న్ అవ్వబడుతుందా. అదే ముషీరాబాద్ చౌరస్తా. ఆ ముషీరాబాద్ చౌరస్తాకి ఎగ్జాక్ట్ 1/2 కిలోమీటర్ టెంపుల్కు ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. సో ఇదే ఇక్కడి నుంచి ఈ ఏరియా మొత్తం బంగ్లాదేశ్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతూ ఉంటాయి చాలా చౌకగా. ఇక్కడ ప్రతిరోజు కొన్ని కోట్ల దందా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఇక్కడ ఉంటాయి. ఇగో ఇది ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తం స్క్రాప్, మొత్తం సెకండ్ హ్యాండ్ మెటల్ మెటల్ స్క్రాప్ షాప్ ఇవ్వండి. ఇంకా లోడ్లు వెళ్తూ ఉంటాయి. ధర్మకాంట ఇక్కడ వెయిట్ చూసుకొని వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు కొన్ని అన్ని రీసైక్లింగ్ లోడ్లు అన్నీ వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ చాలా హార్డ్ వర్కర్స్. సెకండ్ హ్యాండ్ రేకులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. దర్వాజలు అన్ని సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ సిటీకి కావలసిన కూలగొట్టిన పాత ఇంట్లో యొక్క అనుకులు దర్వాజలు తీసుకొచ్చి వాటి కొట్టించుకుంటున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు తలుపులు దర్వాజలు. కూడా రెడీమేడ్ రెడీగా ఉన్నాయి, అమ్ముతూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెండ్స్ గేట్లు రెడీమేడ్ చౌకగా దొరుకుతాయి. సో ఇక్కడ ప్లైవుడ్ షాపింగ్. సో మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ తలుపులు దర్వాజలు.
గొర్రెలు ఎద్దుల తోళ్ళు రీసైకిలింగ్ సిటీలో కడిచేసిన మేకల మండలి అన్నిటితో. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది బంగ్లాదేశ్లోనే పెద్ద మసీదు. ఇది మసీదు చౌరస్తా అంటారు ఇక్కడ. ఇది ఫేమస్, మంచి ల్యాండ్ మార్క్. ఇది పెద్ద మసీదు అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ చాలా దుకాణాలు ఉంటాయి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ దగ్గరలో సెకండ్ హ్యాండ్ ఛార్జర్లు, సెల్ ఫోన్లు, అలాగే యూఎస్బి కేబుల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. నేను ఇక్కడ ఛార్జర్లు కూడా ఇంతకుముందు కొనుక్కెళ్ళాను, అది మీకు చూపిస్తాను. ఈ మసీదు బంగ్లాదేశ్లోనే పెద్ద మసీదు, ల్యాండ్ మార్క్ అన్నట్టు. పెద్ద మసీదు అంటే ఇక్కడికి రావచ్చు. ఫ్రెండ్స్, అన్న దగ్గర యూఎస్బి కేబుల్స్, హెడ్ ఫోన్స్, ఛార్జర్లు అన్నీ తక్కువలో దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఛార్జర్ ఎంతలో దొరుకుద్ది అన్న? ఈ ఛార్జర్ ఎంతలో దొరుకుద్ది? ఇది ఒక 40-50 రూపీస్కి అట్లా ఇస్తూ ఉంటాడు. ఈ హెడ్ ఫోన్స్ అయితే 50 రూపాయల్లో ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ ఇక్కడ బంగ్లాదేశ్లో మనకు సెకండ్ హ్యాండ్ ఛార్జర్లు అన్నీ దొరుకుతాయి, చాలా తక్కువలో దొరుకుతాయి. ఒక ఛార్జరు మనకు 40-50 రూపీస్కి ఇస్తారు. హెడ్ ఫోన్స్ కూడా 50 రూపీస్లో దొరుకుతాయి. ఇది తోళ్ళను రీసైకిలింగ్ చేసే షాప్ ఇది. సో ఇక్కడ సిటీలో అమ్మే మేకలు, గొర్రెలు అన్నిటి తోళ్ళను వీళ్ళు ఇక్కడ వాటిని శుద్ధి చేసి వీటిని రీసైకిలింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ షూలు, చెప్పుల తయారీకి, బ్యాగులు అన్ని లెదర్ తయారీకి వెళ్తూ ఉంటాయి. ఇది భయ్యది షాపు. ఆ భయ్యకి ఇత్తే మేము వెళ్తా ఏక్ తైలి ఏక్ పీస్ జోనా 25 రూపీస్ కా భీ హై, 125 రూపీస్ కా భీ హై. ఐసా ఠీక్ హై. కిధర్ జాతే భాయ్ ఏ మాల్? ఏ జాతా మద్రాస్ తమిళనాడు. చెన్నై జాతే? చెన్నై మే షాప్ మే పూరా రీసైక్లింగ్ హో జాతా? చెన్నై మే జో నా పూరా ట్రైనింగ్ హోకే ఇస్కే బాద్ ఇస్కా జో ఐటమ్ బన్నా హై వో ఐటమ్ బన్నా. క్యా క్యా ఐటమ్ బన్తే భాయ్ ఇస్కే సార్? యా లేడీస్ పర్స్, హా బెల్ట్, షూ, హా ఔర్ లే క్యా వాలెట్, హ్యాండ్ బ్యాగ్ భీ బన్తే? హ్యాండ్ బ్యాగ్ బన్తా ఔర్ జాకెట్ బన్తా. హా పూరా కాస్ట్లీ కా? పూరా కాస్ట్లీ బన్తా. హా హా ఐసా. चप्पल भी बन इसके पीछे खर्चा भी बहुत है. हाँ, यानी ले आके बनाना नहीं है, उसको खर्चा ज़्यादा है. ऐसा? हाँ ठीक है, थैंक यू भाई. और सप्लाई भी बाहर सप्लाई गया तो ऐसा एक्सपोर्ट होना. हाँ पूरा एक्सपोर्ट भी कर सकते. हाँ एक्सपोर्ट करेंगे तो माल बिकता है, नहीं तो आज ना ऐसा. सो ఇది ఇతర దేశాలకు కూడా పంపుతారా? हाँ हाँ बाहर भी जा सकते. सो ఇవి వేరే దేశాలకు కూడా లెదర్ తయారీ కోసం కూడా వెళ్తూ ఉంటాయి. అది ఇక్కడ చాలా కష్టం చేస్తూ ఉంటారు. ఇంత స్మెల్ వచ్చినా భరించుకుంటూ హార్డ్వర్క్ చేయడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ బాయ్. ఇది పక్కకు ఇక్కడ చెప్పుల దుకాణం ఉంది. ఇక్కడ చెప్పులు తక్కువలో దొరుకుతాయి. అన్న కిత్తమే మిల్తాయి చెప్పలు? ఓకే థ్యాంక్ యూ. అన్న కొద్ది సిగ్గుపడుతుండు. థ్యాంక్ యూ. సో నాకు ఇంతమే మిగతా ఎగ్ జూట్ జూట చెప్పల్ అవి బోలో భాయ్ కిత్తమే మిగతా భాయ్ ఎగ్ చెప్పల్. అన్నం తీయొద్దట. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ టవల్స్ అమ్మే షాపులో నేను రెగ్యులర్గా వస్తూ ఉంటా. సో ఈ షాపులో మీరు చూడొచ్చు చిన్నపిల్లలే అన్నీ లో చూస్తూ ఉంటారు. ఆయర్లు, బ్రాలు, చిన్న చిన్న కచ్చిపులు, టవల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అన్ని చిన్నపిల్లలే, కొంత బనీన్లు, టవల్స్. ఈ భయ్య దగ్గర ఫేమస్ ఈ టవల్స్.
నేను రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటా. ఒక్కటి 100 రూపాయలు, 80, 120, క్వాలిటీని బట్టి 150 వరకు ఉంటుంది. మొత్తం హోల్సేల్ ప్రైస్లో అమ్ముతుంటా. బాయ్, నేనే ఈ షాప్ ఓనరు. చూడవచ్చు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ నుంచి ఇక్కడ మిగిలిన పీసెస్ కూడా ఇక్కడ తక్కువ ధరలు అమ్ముతుంటారు. ఇదేంటి భయ, ఇది దేనికి వాడతారు? ఇది బట్టలకు వాడే సరిపోయినా? ఓకే, ఇది వింతగా ఉంది. ఎంత భయ సర్ఫ్ ఎంత, కేజీ ఎంత దొరుకుద్ది? 30 రూపీసా? ఓకే, సో 30 రూపాయలకు కేజీ సర్ఫ్ అట ఫ్రెండ్స్ చాలా తక్కువ ధరలో అమ్ముతుండ్రు. అదే మనం ప్యాకెట్లు కొనుక్కుంటే ఇంత తక్కువ ధరలో దొరకదు. సో ఈ సోప్ ఎంత భయ? ఇది ఒకటి, ఇది 7 రూపీస్ అట. ఈ సోప్ భయ, ఈ సోపులన్నీ 7 రూపీస్కి ఈచ్ వన్ దొరుకుద్దట. ఇది ఇది 3 రూపీసేనట. ఇది ఎంత భయ్యా? ఏ 3 రూపాయలట. ఇది అయితే చాలా తక్కువ ధరలో ఉంది. ఇది గిన్నెలదోమే సోప్ ఇది. సో ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ ధరలో మనకు వస్తువులు దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ బాయ్. సో ఇక్కడ క్లాత్స్ చెప్పులు బాగా దొరుకుతూ ఉంటాయి. ఆ భయ్య, ఇక్కడ చెప్పులు జత ఎంత? 100 రూపాయలకి ఇస్తారట. ఓకే, ఇవి ఇవి ఈ చెప్పులు 150 రూపాయలు. ఇవట హోల్సేల్ అట, తక్కువ ధరలు దొరుకుతాయి. బట్టలు చెప్పులు భయంకర. ఇవి స్కూలీ స్కూలీ ఇవి ఎంత భయ? ఇవి స్కూల్ యూనిఫామ్ పిల్లలు వేసుకునే షూస్. ఒక జత 150 దొరుకుద్దట. ఈ భయ్య చెప్తుండు. ఓకే ఓకే, సూపర్. మొత్తం స్కూల్ పిల్లల షూస్, సాక్సులు, చెప్పులు అన్ని ఈ భయ్య అమ్ము. చిన్నపిల్లలే కూడా అమ్ముతుండు. ఇవి చిన్నపిల్లలు ఇవే? ఓహో, ఓకే, సూపర్. థ్యాంక్ యూ భయ్యా. సో వీళ్ళంతా కస్టమర్స్ కొనడానికి వచ్చి కొనుక్కుంటారు. లేడీస్ వేర్ ఉంది అన్న దగ్గర. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది కూడా లేడీస్ వేరే. సో భయ్య, ఈ డ్రెస్ ఎంతలో ఉంది? ఒకటి 500. ఓకే, సో ఈ డ్రెస్ 500లో ఇస్తారట. కానీ డిస్కౌంట్ వస్తుంది భయ్య? డిస్కౌంట్ ఏమి పడట, ఈ డ్రెస్ 500లో ఇస్తారు. ఓకే,
సో ఈ భయ్య కిడ్స్ వేర్ షాప్ ఇది. అన్ని చిన్నపిల్లల డ్రెస్సులు అమ్మాయిలే అబ్బాయిలే ఉన్నాయి. ఓన్లీ అమ్మాయిలే ఉన్నాయట ఎక్కువ, మొత్తం గర్ల్సే ఉన్నాయి, చిన్నపిల్లలే. ఓకే ఈ అన్న షాప్ ఇది. భయ్య ఈ డ్రెస్ ఎంతలో దొరుకుద్ది? 150. ఎంత అన్న? 150. ఓకే ఇది అదే 150. సో చాలా వరకు 150 అయినా ఈ డ్రెస్ అంతే అంతే. సో ఇవన్నీ 150 అట. ఇంకేమైనా డిస్కౌంట్ వస్తుందా భయ్య? ఓకే హోల్సేల్ అట, ఫిక్స్ రేట్ అట. ఓకే కిడ్స్ వేర్ ఇదంతా. సో ఇది కిడ్స్ మెన్స్ వేర్ ఇది. అబ్బాయి కిచ్చమే డ్రెస్ మిల్తా? ఏ డ్రెస్ కిచ్చమే? 250. జీన్స్ ప్యాంట్ 300. కొంచెం డిస్కౌంట్లో ఎంత వస్తాయి? ఓకే ఇది ఈ జీన్స్ ప్యాంట్ 250లో వస్తుందట. ఓకే స్ట్రెచబుల్ అది. ఓకే సైజ్ ఎంత భయ్య అది? ఓకే ఎంత ఫైనల్ డిస్కౌంట్లో? డిస్కౌంట్లో ఎంత? 300. ఇది చిన్నపిల్లలు ఇది ఎంతలో వస్తుంది భయ్య? ఓకే అది సూపర్. అది కూడా బాగా. ఈ డ్రెస్ ఎంతలో వస్తుంది? 250లో ఫైనల్గా డ్రెస్ ఇస్తారట. ఓకే ఇద్దరు. ఓకే థ్యాంక్ యూ. సో ఈ షాప్ కూడా కిడ్స్ వేరే ఉంది. బాగా కిడ్స్ వేర్ చాలా ఉన్నాయి. సో ఈ డ్రెస్ చాలా బాగుంది. అది తమ్ముడు పట్టుకుంది. తమ్ముడు ఆ డ్రెస్ ఎంతలో దొరుకుద్ది? 300. ఫైనల్ డిస్కౌంట్లో ఎంతలో వస్తుంది? 270 వరకు ఇస్తారట. ఇంకా డిస్కౌంట్ చేస్తే 250కి ఇస్తావా? రాదు. లాస్ట్ ఫైనల్ ప్రైస్ 275. కానీ చాలా బాగుంది తమ్ముడు. ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది ఈ డ్రెస్. ఓకే ఇంకా మిగిలిన చిన్నపిల్లలు ఇవి ఎంత ఉన్నాయి? ఈ డ్రెస్ ఎంత ఉంది? 300. ఎంత? 300లో ఆ డ్రెస్ వస్తుందట. ఓకే అది బాగున్నాయి, చాలా బాగున్నాయి అవన్నీ. 300. ఓకే షర్టు ప్యాంట్ రెండు కలిపి. ఓకే సూపర్. ఇది అయిపోయింది ఇది. సరే సో ఇది లేడీస్ వేర్ ఉంది, పార్టీ వేర్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే ఎంతలో ఉన్నాయి మేడం డ్రెస్సులు? ఈ డ్రెస్ ఎంతలో ఉంది? 500. ఓకే ఏ డ్రెస్ అయినా అంతేనా? ఇంకా ఫైనల్ డిస్కౌంట్లు ఎంత ఇస్తారు 500ది? డిస్కౌంట్ చేసిన తర్వాతనే 600 చెప్తారు, 500 ఇస్తారు. ఓకే ఈ డ్రెస్సులు అన్ని
ఓకే, ఫైనల్ డిస్కౌంట్ ఎంత వస్తుంది? ఓకే, 150లో ఇది ఖద్దర్ది మీటర్ వస్తుందట ఫ్రెండ్స్. ఓకే, పాయింట్ పీసెస్ ఉన్నాయి అన్న దగ్గర. పాయింట్ పీసులు కూడా నేను తీసుకెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఇప్పుడు ఈ మధ్యలో కొత్త ఐటెం ఏది వచ్చిందన్న, ఎంత ఉంది పాయింట్ పీస్ మీటరు చూపి. సో ఇందులో ఇది మీటర్ ఎంత ఉంది భయ్యా? అది 200, ఇది ఇది 200, అది 200 పడుతుంది, ఇది 350 పడుతుంది. ఓకే, చెప్పట్టి నేను చెప్పు. ఓకే, ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది కట్ పీసులు అమ్మే షాపు, నేను రెగ్యులర్గా ఇక్కడ కొంటూ ఉంటా. సో ఇక్కడ షర్టు ప్యాంట్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇవి ప్యాంట్ పీసులు, ఇవి షర్ట్ పీసులు. ప్యాంట్ పీసులు కూడా మనకు 220 అలా ఉంటాయి చిన్న పని అయితే, పెద్ద పని అయితే 150 అలా ఉంటాయి. మనకు షర్ట్ వచ్చేలాగా, ప్యాంట్ అయితే 120-130 అలా దొరుకుతాయి. షర్టు ప్యాంట్ అయ్యేలాగా తక్కువ రేట్లో అమ్ముతూ ఉంటారు. అన్న షర్ట్ పీస్ ఎంతలో ఉంది? 130 ఉందా? ఓకే, 150. ఓకే, 150 సెంటీమీటర్ ఓకే. ఇది ఫ్రెండ్స్ ప్యాంట్ పీస్ అయితే 150 అట, ఇది షర్ట్ పీస్ అన్న 130. ఓకే, 130కి ఇస్తారట. ఓకే, బాగానే ఉంది, తక్కువలో ఉంది. అదే మన షాపులలో మీటర్లో కొంటే చాలా ఎక్కువ పడుతుంది, కట్ పీస్ కాబట్టి ఇక్కడ తక్కువలో దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సో ఇక్కడ లెదరీ చెప్పులు షూలు అమ్ముతుంది షాపులో, డిస్కౌంట్లో ఇస్తుండు. ఇక్కడ బ్రాండెడ్ చెప్పులు అమ్మ షాపు. సో అన్న ఈ దాత ఎంతలో దొరుకుద్దా అన్న? ఇది ఎంతలో దొరుకుద్ది? 400 ఉంది, ఇది 400లో ఇస్తారట. ఇది అన్న పూరా 400? పూరా 400. సో ఇవన్నీ జత చెప్పులు 400కి అమ్ముతాడు అన్న. ఏమైనా డిస్కౌంట్లు వస్తుందా? పైన డిస్కౌంట్లు ఏమన్నా వస్తాయా? డిస్కౌంట్ చేసే 400 అట అన్న. వీడియోలో కనిపించడానికి ఇష్టపడట్లేదు కానీ ఇవన్నీ 400కి ఇస్తాడు. చెప్పులు మాత్రం బ్రాండెడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మన షోరూమ్లలో షాపర్ షాప్ అట్లా బ్రాండ్ ఫ్యాక్టరీలో కొంటే 1000-1200 అలా పడుతూ ఉంటాయి. ఇక్కడ అన్న 400కి అమ్ముతుంది. చాలా బాగున్నాయి అన్న. అన్న కొద్దంత ఇష్టపడట్లేదు. టీకే, షాపులో నేను ఇంతకుముందు వచ్చి రేసు కనుక్కున్నా. ఈ షాపులో 10 రేకులు కొనుక్కుంటున్నా. ఊర్లో మా శ్రీగంధం తోట బార్డర్లో ఈ రేకులు ఫెన్సింగ్ పెట్టడానికి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ అన్నీ దొరుకుతూ ఉంటాయి తక్కువలో, అందుకే వచ్చా ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు కావలసిన బ్లూ రేకులు కింద ఉన్నాయి, అందుకే సిల్వర్ కలర్ పెయింట్ రేకులు తీసి పక్కకు పెడుతూ కావాల్సిన రేకులు వీళ్ళు తీస్తారు. ఇవన్నీ నేను తీసుకెళ్ళే రేకులు. దానికి కావాల్సిన మంచి మంచి రేకులు ఎరుకురు వీళ్ళు.
బాగాలేని అన్నట్టు పక్కన పెట్టి బాగున్నాయని కాంటా మీద పెట్టిడు. సో ఫ్రెండ్స్, నా బిల్లు మొత్తం 9 రేకులు తీసుకున్నా, వాటి అన్నిటి వెయిట్ మొత్తం కలిపితే 69 కేజీలు అయినాయి. మొత్తం బిల్లు 4780 రూపాయలు అయితే వాళ్ళకు హెల్పర్స్కు 100 రూపీస్ ఇచ్చా, అన్నీ కలిపి 4880 రూపాయలు అయినాయి. తీసుకున్న రేకులకు ఊర్లో ఈ రంధ్రాలు చేయడం కష్టమని ఈ అన్నతో పోల్ చేపిస్తున్నా. ఈ అన్న పోయిన సంవత్సరం నాకు గేటు కూడా చేపించింది. సో అక్కడ ఉన్నది దీన్ని ఇక్కడ పోల్ చేపిస్తున్నాను. ఈ రేకులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లు. ఇది అన్న షాప్ది. ఏం షాప్ పేరు అన్న? ఇండియనా? సో ఇవి నేను తీసుకున్న రేకులు. అన్న అన్నిటికి వెల్డింగ్ చేసి పెట్టాడు. ఇప్పుడు మా ఇంటి పక్క ఆయన ఆటో తీసుకొచ్చి ఇవి తీసుకెళ్ళి నవతా ట్రాన్స్పోర్ట్లో వేయాలి. ఈ భయ్య నా రేకులకు హోల్స్ కొట్టాడు. పోయిన సంవత్సరం కూడా ఈ అన్న దగ్గర రేకులు చేయించా. బంగ్లాదేశ్లో ఉంటాడు ఈ అన్న. రాములు చెప్పిన అన్నకి. నా పేరు రామ్మూర్తి అయితే రాములు అని పిలుస్తూ ఉంటాడు ఈ అన్న. ఇక్కడ ముషిరాబాద్ హైదరాబాద్ అన్న బాగా ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ నేను ఆటో ఉంది. ఈ ఆటోలో ఇంటి దగ్గర కొన్ని కొన్న రేకులు తీసుకొని బంగ్లాదేశ్లో కొన్న రేకులు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం. అది చెల్ల షాప్.
కదా. ఈసారి సో ఈసారి 800 లో దొరుకుతుంది. సో ఇదంతా కిడ్స్ వేర్ ఉంది, చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ. ఎంత? 250 జత వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాయ్. భయ్య ఈ డ్రెస్ ధర ఎంత ఉంది? 550. కొంచెం ఫైనల్ డిస్కౌంట్ ఎంత దొరుకుద్ది? ఐసా. సో అయితే ఏమాత్రం తగ్గించలేట ఫ్రెండ్స్. ఈ డ్రెస్ ఇది డ్రెస్, ఇది పాపులాన్ డ్రెస్ అట. ఈ డ్రెస్ 550 అంటుంది. సో ఈ డ్రెస్ పార్టీ వేర్ బాగుంది చిన్నపిల్లలకు. అంటే ఇంకేం తగ్గదా భయ్యా? ఒక 50 రూపాయలు తగ్గించి ఫైనల్ 50 ఎగర కొట్టేసి 500 ఇస్తాను. సో ఈ అన్న మసాలాలు అమ్ముతుండు, స్పైసెస్ షాప్ ఇది. మొత్తం బిర్యానీ ఐటెం ఉంది అన్న. ఈ ఇలాచి ఎట్లా కిలో? కిలో 15 ఓకే. 100 గ్రాములు అయితే 250 100 గ్రాములు. చెటాక్ అయితే 120 చెటాక్ అట ఫ్రెండ్స్. 70 రూపాయలు చెటాక్. ఓకే, ఈ ప్రసాదం 80 రూపాయలు చెటాక్. ఓకే, ధనియాల పప్పు 30 రూపాయలు. భయ్య మీ షాపులో ఏమేమి దొరుకుతాయి? మా దగ్గర అన్ని హోల్సేల్ రేట్ ఉంటుంది, రిటైల్ షాప్. మన షర్ట్ ఎంత ఉంది భయ్య? మీకు 600 షర్ట్ ఉన్నాయి, 300 వచ్చి ఇచ్చేస్తున్నాం. బ్రాండెడ్ షర్ట్ ఉన్నాయి, క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి, వెరైటీ ఉంది. సో ఈ షర్ట్స్ ఎంత? 300 ఓన్లీ 300 పెట్టేస్తున్నా. 650-700 రేంజ్ ఉంది. వాషింగ్ కాటన్ ఉంది. జీన్స్ ప్యాంట్ ఎంతలో ఉంది భయ్య? 300 నుంచి బండి స్టార్ట్ ఉంది. 300-400 మంచి బ్రాండెడ్ జీన్స్ వచ్చేస్తాయి. 400 లోపే వచ్చేస్తాయి. 400 లోపల 400 దాకా మాక్సిమం 400 దాకా మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. ఓకే, అంటే 1 pair అది 200, ఇది 400, 600 లోపు ఒక జత వచ్చేస్తాయి. మంచి క్వాలిటీ షర్ట్ కావాలంటే 300 ఉన్నాయి, 400 ఉన్నాయి, 700 లో మంచి బ్రాండెడ్ వచ్చేస్తుంది. ఓకే, రేటు పెరిగే కొద్దీ క్వాలిటీ పెరుగుతుంది. వాస్కోట్ బ్లేజర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా? కోట్ ప్యాంట్ ఉంది, షెర్వానీ ఉంది. ఓకే, బ్లేజర్ ఎంతలో ఉంది భయ్య? బ్లేజర్ మీకు సైజ్ పెట్టి ధర ఉంది. పిల్లలది సైజ్ కావాలంటే మీకు 1-10 ఇయర్ దాకా 800-900 మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. ఓకే, వాస్కోట్ ఎంతలో ఉంది? వాస్కోట్ లా మీకు ఖాదీ బ్లేజర్ కావాలా? వాస్కోట్ అంటే మీకు కుర్తాలో వేస్తారు, ఆ మోదీ డ్రెస్ చెప్తారు కదా, అది వాస్కోట్ మీకు 300 వచ్చేస్తుంది. ఓకే, సూపర్, బాగానే ఉంది, తక్కువనే ఉంది. థ్యాంక్ యూ భయ్య. రైట్, థ్యాంక్ యూ.